హాయ్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను వియాన్ హెల్త్ టిప్స్ నుంచి ఎంఎస్ గుప్తా అతిరథ మహారథులు ఈ మాట వినే ఉంటారు సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్లకు కానీ పెండ్లి విందు వినోదాలకు ఎవరైనా వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని చూసి మహారథులు వస్తున్నారు అన్న మాట వాడుకలో ఉన్నదే మిమ్మల్ని కూడా కొన్ని చోట్ల అలా పిలిచి ఉండొచ్చు కాకపోతే ఈ అతిరథ మహారథులు అంటే ఎవరు అసలు మనం ఈ సందర్భంలో వాడుతున్న మాట వాస్తవమా వాడచ్చా లేదా అన్నది తెలుసుకుంటే మన పురాణాల ప్రకారం అతిరథ మహారథులు అంటే అతి బల విక్రమ అతి బలసాలుల్ని అతిరథ మహారథులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు వీళ్ళని ఐదు భాగాలుగా అంటే ఐదు రకాల బిరుదులతో పిలుస్తారు ఇది మొదట్ ఈ ఐదులో చివరిగా ఐదు నుంచి ఐదు రతి ఈ తర్వాత అతిరథులు తర్వాత మహారథులు ఆ తర్వాత అతి మహారథులు మొదటి స్థానంలో మహామహారథులు ఈ రకంగా పిలవటం జరుగుతుంది ఈ రథులు అన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఏకకాలంలో ఐదు వేల మందితో యుద్ధం చేయగల మహావీరుల్ని రతులు అని పిలుస్తారు మన పురాణాల ప్రకారం వీళ్ళు ఎవరంటే సోమదత్తుడు సుదక్షిణ శకుని శిశుపాల ఉత్తర అలాగే కౌరవల్లో తొంభై ఆరు మంది శిఖండి ఉత్తమౌజులు ద్రౌపది పుత్రులు వీళ్ళందరూ కూడా రతులు అని చెప్పేసి పిలుస్తారు అలాగా మరి అతి అంటే రథుల కంటే కూడా పన్నెండు రెట్లు బలాసాలు అంటే వీరు ఏకకాలంలో అరవై వేల మందితో యుద్ధం చేయగల యోధులు పురాణాల ప్రకారం వీళ్ళు చాలామంది ఉన్నారు తెలుసుకుందాం వీళ్ళలో లవకుశులు కృతవర్మ శల్య కృపాచార్య భూరీశ్రవ దృపద యుయుత్సు విరాట అకంపన సాత్యకి దుష్టదుమ్య కుంతిభోజ ఘటోత్కచ ప్రహస్త అంగధ దుర్యోధన జయద్రధ దుస్సాసన వికర్ణి విరాట యుధిష్ఠర నకుల సహదేవ ప్రజ్ఞమ్నులు వీరంతా కూడా అతిరథులు మరి మహారథులంటే ఈ అతిరథుల కంటే కూడా పన్నెండు రెట్లు బలసాలు అంటే వీరు ఏకకాలంలో ఏడు లక్షల ఇరవై వేల మందితో యుద్ధం చేయగల యోధులు వీళ్ళు ఎవరంటే రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలి అంగద అశ్వత్థామ అతికాయ భీమ కర్ణ అర్జున భీష్మ ద్రోణ కుంభకర్ణ సుగ్రీవ జాంబవంత రావణ భగదత్త నరకాసుర లక్ష్మణ బలరామ జరాసందులు వీళ్ళందరూ కూడా మహారథులు ఇక అతి మహారథులు ఈ అతి మహారథులు మహారథుల కంటే కూడా పన్నెండు రెట్లు శక్తివంతమైన వాళ్ళు వీళ్ళు ఎవరంటే ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు చూసారా రామాయణంలో రామలక్ష్మణుల కంటే కూడా ఇంద్రజిత్తు ఆంజనేయుడు బలశాలులు అయినా సరే హనుమంతుడు చూసారా రాముడి కంటే బలశాలి అయినా సరే రాముడంటే ప్రాణం భక్తి ఆయన దగ్గర ఒక బంటులాగే ఉన్నాడు రామ బంటు నిజంగా ఇక మహార మహామహారథులు వీళ్ళు అతి మహారథుల కంటే కూడా ఇరవై నాలుగు రెట్లు బలశాలులు అంటే వీరు ఏకకాలంలో ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగల యోధులు వీళ్ళెవరో తెలుసుకుందాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే దుర్గాదేవి గణపతి సుబ్రహ్మణ్య స్వామి వీరందరూ కూడా యుద్ధంలో చాలా మహాయోధులు ఒక్కసారి అడుగు పెడితే ఇంచుమించు భూప్రపంచం అంతా కదిలిపోవలసిందే కానీ ఇందులో ఆదిశక్తి అమ్మవారు కూడా ఉన్నారు ఈ మహామహాయోధుల్లో మా దుర్గమ్మ తల్లి కూడా ఉన్నారు ఏ పురాణాలు కానీ ఏ మత ఇతిహాసాలు కానీ చూసుకుంటే ఒక స్త్రీ అంత బలశాలిగా ఎందులోనూ లేదు అది మన హిందూ ధర్మం మన హిందూ యొక్క గొప్పదనం కాబట్టి అతిరద మహారథులు అంటే ఆ మాట మనం అన్ని చోట్ల ఉపయోగించచ్చా లేదా అన్నది మీరే చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అంతేకాదు ముందుగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్